హాయ్ హలో ఎవరు దిస్ ఇస్ కరణ్ మహికన మాట్లాడేది ఆ అవును చెప్పండి తనేనా తనే అయితే కాల్ చేద్దాం లేదా మెసేజ్ చేద్దాం మెసేజ్ మెసేజెస్ 30 మినిట్స్ అవుతుంది ఎలాంటి రిప్లై రాలేదే This is Karan. నిన్న కాల్ చేసింది మీరేనా? Yes. Okay. నంబర్ ఇవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఇవ్వొచ్చుగా. ఈ పజిల్స్ అన్ని ఎందుకు? అంత ఈజీగా ఇచ్చేస్తారు మరి. ఎన్ని ఇబ్బందులు పడ్డానో తెలుసా? అవునా? ఏమైంది చెప్పు. ఏవో పడ్డానిలే. ఏదైతే ఏంలే. ఫైనల్ గా సాధించా. Yes. నువ్వేం చేస్తుంటావ్? ఓహో, కెమెరా సమతావా? అందుకేనా కెమెరా తీసుకుని తిరుగుతూ ఉంటా? ఓయ్. హా, ఏంటి? సినిమాటోగ్రాఫర్. ఓకే ఓకే, కూల్. అవును. ఇంతకి నువ్వు జాగింగ్ కి రావట్లేదేంటి? అక్కడ ఉంటే కదా రావడానికి. మరి నేను ఉండేది వైజాగ్ లో. హాలిడేస్ కి వచ్చా అక్కడికి. అవునా? ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇదేనా? ఇంకేమైనా ఉన్నాయా? సరే సరే, బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. రేయ్, పని కాడకూడదు నీ లొల్లేంద్రా. లెన్స్ తో నీకేం పడరా? ఏందో మార్నింగ్. Thank you.
చేస్తున్నాం. అవును, మీ అమ్మాయిలకి మీ దగ్గర తగ్గే అబ్బాయిలంటే చాలా ఇష్టం కదా. తగ్గడమని మీరు అనుకుంటే మీరు మాకు సొంతమని మేము అనుకుంటాం. అరే ఏమైందిరా, వైజాగ్ పార్టీ వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఓకే చెప్పాలా వద్దా? ఈడింది సడన్ గా ఓకే అన్నాడు, మొన్నటిదాకా సపోర్ట్ లేదు. అబ్బా దీనమ్మా. ఏమరా అన్నీ వచ్చేసినాయా? ఇదిగో ఇదిగో పెట్టేసి. ఇదేంద్రా ఆడపిల్లలకి ఇంత? నీ అది ఇంద్రా వైజాగ్ అనగానే ఫేస్లో కళ్ళు వచ్చింది, నాకంతా అర్థమవుతుందిలే. మూసుకొని పోనీరా. నాలో తొలిచే తపనను తనతో చెప్పేయాలని తమకంతో త్వరపడకే వయసా. దూరం ఎంతున్నా దారిని బతిమాలి, త్వరగా నీ చెంతనే బాలన నివాలన. అల్లిన దండల్లో జంటల్లే వెంటే నిన్నంటే నేనుందనా, బలపుల విరిచినుకులలో తడిసి తడి నవ్వుతా ఒకసారి తాకితే నీ చూపులే. వావ్ బ్యూటిఫుల్. వర్షం పడుతుంటే బ్యూటిఫుల్. అవును బాగుంది కదా. నాకు నీ మీద ఉన్న ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఈ నది ఎక్కడ ఎండ్ అవుతుందో, ఎలా ఎండ్ అవుతుందో నాకు తెలుసుకోవాలండి. కానీ ఎన్ని సీజన్స్ మారినా, ఎన్ని మలుపులు వచ్చినా ఈ నది జర్నీలాగే మన జర్నీ కూడా ఉండాలనుకుంటున్నాను. చిటపట చిరు మాటలతో నన్ను కవ్విస్తావో, రుసరుసమని నిసి కనులతో నన్ను వెలివేస్తావో. ఎన్నని నా నిన్నెలు ఏ తీరుగా గడిచాయో, చల్ పోయి ఇక్కడ నుండి. కోపంలో ఏదైనా నాకు అమ్మల్లె తోడుందువా, అటువైపు గాలవోకగా వెళ్ళే చిరుగాలి తెలుపవే నారాకను నా చెవికి, అతి చొరవగా నా కబురును తెలిపిన తదుపరికి తన చెంపలు ముని వరకే కలిగి. ఓయ్ మహి,
ఇటు చూడే హ్యాపీయా ఇడియట్. డేయ్ హోటల్ వచ్చిందిరా దిగు. ఎప్పుడు అదే దాచానారా? ఎద్దావా. ప్రీవెడ్డింగ్ వచ్చిన పెళ్లి కూతురు మీరేనా? నువ్వు కొంచెం చేయి వెనకాల, ఈ చేయి ఇక్కడ పెట్టు, కొంచెం దగ్గర రండి, కొంచెం క్లోజ్, అంతే. ఇద్దరు ఇలా చేయి చెప్పండి, ఒకరి మగలు ఒకరు చూసుకోండి. ఏం చేస్తున్నా? కపుల్స్ చేస్తున్నా. ఈ పని నువ్వు చేసుకో. ఎక్కడ పెడుతున్నావురా? అక్కడ ఎక్కడ పెట్టుకుంటావు, మంచి పట్టుకో. టేక్ ఓకే, కాస్ట్యూమ్ చేంజ్. దగ్గరికి, ఇంకొంచెం దగ్గరికి. ఏదో ఒకటి తీసుకోరా. చేయి భుజం మీద పెట్టు. ఎక్కడ పెట్టమంటే ఎక్కడ పెడుతున్నావురా? పైకి లేవు. ఓకే. అరే నువ్వు రైట్రా? అరే ఏం చేస్తున్నారా? అలా చేయడం రాదు, ఇలా పట్టడం రాదు. నువ్వెలాగో ఓపెన్ అవ్వట్లేదు కదా, అందుకే నేను ఓపెన్ అవుదామని వచ్చా. అరే ముద్దు, నువ్వెంత గుర్తొస్తున్నావో తెలుసా? నీ పేరేంటి? నీ ఊరి పేరు విన్నా నవ్వేసుకుంటాను, నవ్వొచ్చేస్తుంది మొహం మీద. నీ పేరున్న బోర్డింగ్స్ ఎక్కడన్నా కనిపిస్తే ఫోటోలు తీసేసుకుంటాను. సినిమాలో ఏదైనా హీరో పేరు నీదైతే ఆ సినిమా 100 సార్లు చూస్తాను, అంత పిచ్చి నాకు నువ్వంటే. ఏమైంది దీనికి? హలో, చెప్పురా. షూట్ కి రాలేదని సార్? వచ్చేం చేయాలి చెప్పు. సార్ అది, అరే ఒక మంచి స్టోరీ రాసిస్తే ఈ పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకున్నట్టేమో సినిమాటోగ్రాఫర్ అంట, ఒక షార్ట్ ఫిల్మ్ చేసినోడు డైరెక్టర్ అంట, ఆ ప్రొడ్యూసర్ ఏమో ప్యాషన్ ఉన్నోళ్ళు చేస్తారంటున్నాడు. అరే కొంచెమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదరా.
అయినా పైసలు పెట్టడానికి లేంది మనకెందుకు లేరా అరే హా సర్ ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తాను ఓకే సర్ మీరు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది నేనే ఓ అది చేసింది మీరేనా ఒక ఈ వెడ్డింగ్స్ ఏనా లేక డైరెక్షన్ చేసే ఆలోచన కూడా ఏమన్నా ఉందా ఉంది సార్ సినిమాటోగ్రాఫర్ అవ్వాలనేది నా డ్రీమ్ మంచి ఛాన్స్ వస్తే చేస్తా చేస్తారు చేస్తారు ఎందుకు చేయరు మీ ప్రీ వెడ్డింగ్ నాలెడ్జ్తో మంచి కథని నాశనం చేస్తారు సార్ మీ పని కథ రాయడంతోనే అయిపోతుంది కానీ ఆ కథ ప్రాణం పోసుకోవడానికి డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ డిఓపీగా పడే కష్టాలు మీకు తెలియంది కాదు మీరు రాసిన కథ బాగా తీస్తారో లేదో అన్న భయం మీకెంత ఉంటుందో ఇచ్చిన కథను ఎంతో జాగ్రత్తగా ఎక్కడా తగ్గకుండా విజువల్గా బాగా చూపెట్టడానికి సినిమాటోగ్రఫర్గా పడే కష్టాలు కొంచెం ఎక్కువే ఉంటాయి సార్ ఎవరినైనా క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ కానీ వాడిని వాడు ప్రూవ్ చేసుకోవడానికి పడే కష్టాలు ఎవరికీ అవసరం లేదు పలానా వ్యక్తులు పలానా పనులే చేయాలని రూల్ ఏమైనా ఉందా సర్వైవల్ కోసం ఓ వృత్తి ప్యాషన్గా ఇంకోటి ఉంటే తప్పేమైనా ఉందా మీకు అర్థమైందని అనుకుంటున్నాను తప్పేమైనా మాట్లాడితే క్షమించండి కరణ్ హాయ్ సార్ డిస్టర్బ్ చేశానా అదేం లేదు సార్ హోటల్ రూమ్ కంఫర్ట్గానే ఉందిగా ఎస్ సార్ షూటింగ్ అంతా బాగా జరిగిందిగా చాలా బాగా జరిగింది సార్ సో సినిమాటోగ్రఫర్ అవ్వడం మీ డ్రీమ్ అవును సార్ మీకెలా తెలుసు మీరు లాన్లో మాట్లాడుతుంటే అంతా చూశాను నా దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు ఓకే తనందరూ కొత్త వాళ్ళతోనే ఒక స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్ విజిటింగ్ కార్డ్ వెళ్ళికలు స్టోరీ డైరెక్షన్ అంతా ఓకే ఉంది సినిమాటోగ్రఫర్గా నిన్నే రిఫర్ చేశాను డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ కరణ్ థ్యాంక్ యూ మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ కుదిరింది నెల రోజుల్లో పెళ్లి తన పేరు మీద అర్చన చేయండి